ఎండిపోయిన చీమిడితో మూసుకున్న బేబీ నోస్ ఎలా క్లీన్ చేయాలి? నోస్ బల్బ్ ఎలా వాడుకోవాలి? ఆస్పిరేటర్ బల్బ్ లేదా సక్షన్ బల్బ్ అనబడే ఈ బుజ్జి రబ్బర్ బల్బ్ లాంటి వస్తువుతో మూసుకుపోయిన లేదా చీమిడి నిండిన బేబీస్ నోస్ ని ఇట్టే క్లీన్ చేయొచ్చు. నోస్ సక్షన్ బల్బ్ ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలియచేశాం. న్యూబోర్న్ బేబీస్ కి వచ్చే అనేక సమస్యల్లో ఒకటి ముక్కు బంద్ అయ్యి ముక్కులో మ్యూకస్ నిండి నానాయాతన పడుతూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఒక రకం బాధ, అలాగే జలుబు తగ్గాక ముక్కు ఎండిపోవడం, ఈ సమస్యలు సాధారణమే. ముఖ్యంగా మ్యూకస్ తో ముక్కు నిండితే ఫీడింగ్ సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సక్షన్ బల్బ్ లేదా ఆస్పిరేషన్ బల్బ్ గా పిలువబడే ఈ వస్తువు ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా ఉండాలి. అప్పటికప్పుడు కొని తెచ్చుకునే కంటే బేబీ పుట్టే ముందే మిగతా వస్తువుల షాపింగ్ తో పాటు ఇది కూడా కొనిపెట్టుకోండి. ముందుగా సక్షన్ బల్బ్ ని ప్రెస్ చేసి పట్టుకోవాలి, అంటే అందులో గాలి తీసేశామన్నమాట. ఇదిగో ఇలా. ఇప్పుడు మీ పాపాయి ముక్కు రంధ్రం వద్ద ఇలా ఉంచి ప్రెస్ చేసిన బల్బ్ ని రిలీజ్ చేయాలి. ఇదిగో చూడండి, ముక్కులో నిండిన మ్యూకస్ బల్బ్ లోకి వచ్చేస్తుంది. ముక్కు రంధ్రం దగ్గరగా, అంటే బయట పెట్టాలే తప్ప మరీ లోపలికి పెట్టకండి. ఒకవైపు యూజ్ చేసిన తర్వాత మరోవైపు యూజ్ చేసే ముందు కడగాలి. ఇదిగో ఇలా ఒక టిష్యూలోకి బల్బ్ ని నొక్కడం ద్వారా అందులో చేరిన మ్యూకస్ బయటకొచ్చేస్తుంది. మరోవైపు యూజ్ చేయడానికి బల్బ్ రెడీ. వాడిన తర్వాత శుభ్రం చేసి పొడిగా తుడిచి భద్రపరచండి. తడిగా ఉండే ముక్కు మాత్రమే కాదు, జలుబు చేసిన తర్వాత ముక్కులో ఎండిన మ్యూకస్ కూడా సక్షన్ బల్బ్ తో తీయవచ్చు. ముక్కు మరీ ఎక్కువగా ఎండితే ముందుగా సెలైన్ డ్రాప్స్ చెరోవైపు ఒక్కో డ్రాప్ వేసి చూడండి. ముక్కు మెత్తబడుతుంది. టిష్యూ పేపర్ తో లేదా గుడ్డతో గట్టిగా ముక్కు తొడవద్దు. బేబీ పడుకునే పక్క దగ్గరగా హ్యూమిడిఫైయర్ ఉపయోగించినందువల్ల చలికాలంలో ముఖ్యంగా బేబీ ముక్కుకు బ్లాక్ కాకుండా ఉంటుంది. ఈ వస్తువులు మీకు మెడికల్ షాప్ లో లభిస్తాయి, లేదంటే అమెజాన్ స్టోర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చెక్ చేయగలరు. HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.